హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటోలో G60 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. చాలా సూపర్ సూపర్ ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ని ఇన్నర్ మార్కెట్లోకి లాంచ్ చేస్తారని చెప్పేసుకోవచ్చు. సో దాంట్లో మనకు 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 6000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ తోటి ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా మంచి మంచి ఫీచర్స్ అనేవి తక్కువ ప్రైస్ సెగ్మెంట్. సో తక్కువ ప్రైస్ అంటే 17,999, అంటే 18,000 ఉంది. దాంతోపాటు ఐసీఐసీ కార్డు యూజ్ చేస్తే ఇంకొక 1500 డిస్కౌంట్ వస్తుంది మీకు. ఆ విధంగా చూసుకున్నట్టు 16,500 ఈ మొబైల్ పడ్డట్టు. ఇందులో మనకు నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాని కారణంగా మనకు త్వరలోనే ఆండ్రాయిడ్ 12 అప్డేట్ కూడా వస్తుంది. థింక్ షీల్డ్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ కూడా దీనిలో దొరుకుద్ది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా మంచి మొబైల్. దీన్ని నేను మీకు గివేవేలో ఇవ్వబోతున్నాను. సో గివేవే కోసం మీరు వీడియోలో మధ్యలో అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ మొబైల్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మరి ఇదే మోటో G60 మొబైల్. సో దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. అల్ట్రా హై రెజల్యూషన్ 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది ఇది. సో దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే 120Hz ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొబైల్ ఉన్న సీల్ని బ్రేక్ చేసి మొబైల్ చూడడానికి ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మరి మనం సీల్ని బ్రేక్ చేసిన వెంటనే బాక్స్ లోపల మనకు మోటో G60 అని చెప్పేసి ఈ మొబైల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇది మొత్తం మనకు ఇవ్వడమే బ్యాక్ కేస్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం సైడ్ కుంచేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్ లోపల చూద్దాం. సో ఈ బాక్స్ లోపల మనకు ఇంకో కవర్ ప్రొవైడ్ చేశారు కదా. ఈ కవర్లో చూసుకున్నట్టయితే మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ బాక్స్ లోపల చూసినట్టయితే 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు టైప్ సి కేబుల్ని అయితే ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు సపరేట్ ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు చూసారా, దీనిలో మనకు సిమ్ ఎజెక్టర్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి వాటన్నింటిని సైడ్ గురించి మన మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ స్టిక్కర్ పైన కూడా మనకు 108 మెగాపిక్సెల్ అని మెన్షన్ చేశారు. 6000 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. బ్యాక్ కవర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసినట్టయితే వావ్, చూడండి, చూడడానికి అయితే ఇది చాలా స్టైలిష్ కనిపించేస్తుంది. సో ఇది ఒక గ్లాస్టిక్ బిల్డ్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పటికే చాలా మొబైల్స్లో మనం ఇటువంటి బిల్డ్ క్వాలిటీ అయితే చూసాం, గ్లాస్ ప్లస్ ప్లాస్టిక్ అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. సో దాంట్లో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ అని చెప్పేసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం ఇచ్చేసారు. ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేసారు. దీనిలోనే మనకు మోటోలకు సంబంధించిన లోగో చూడడానికి కనిపించేస్తుంది. ఇటువైపు చూసినట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకో సైడ్ చూసినట్టయితే మనకు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ కింది వైపు స్పీకర్ గ్రిల్స్ కనిపించేస్తున్నాయి, టైప్ సి పోర్ట్ కనిపించేస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కనిపించేస్తుంది. పైవైపు 3.5 mm జాక్తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. దాంతోపాటు దీనిలో ఎన్ని సిమ్స్ వేయొచ్చు అనేది చూద్దాం. సో దీనిలో మనము ఒక సిమ్తో పాటు ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ని అయితే వేసుకోవచ్చు. అంటే ఇది ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్ అని చెప్పేసుకోవచ్చు. మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ బూట్ అయింది. ఇక్కడ మోటోలకు సంబంధించిన లోగో రావడం స్టార్ట్ అయిపోయింది. సో హలో మోటో అని చెప్పేసి ఒక సౌండ్ కూడా వస్తుంది. చలో హలో మోటో అని వచ్చేసింది. సో ఇది థింక్ షీల్డ్ తోటి వచ్చిందని చెప్పేసుకోవచ్చు. థింక్ షీల్డ్ అంటే మనకు ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ఒక ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొబైల్ ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయిన వెంటనే మీరు చూడొచ్చు ఈ మోటోలకు సంబంధించిన వాల్పేపర్ చూడడానికి కనిపించేస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళేసి దీని ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ 11 తోటి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది ఆండ్రాయిడ్ 11 తోటి వచ్చింది. దాంతోపాటు త్వరలోనే వీళ్ళు ఆండ్రాయిడ్ 12 ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. అంతేకాకుండా 2 ఇయర్స్ పాటు మీకు దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. నెక్స్ట్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. దాంతోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో చాలా సూపర్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. ఫ్రెండ్స్, మరి దీని కెమెరా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా ఆటో ఫోకస్ ని ప్రొవైడ్ చేశారు. 8 మెగాపిక్సెల్ సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు పోర్ట్రేట్ మోడ్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, నైట్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి లైవ్ ఫిల్టర్స్ ఉన్నాయి. దాంతోపాటే ఇది 108 మెగాపిక్సెల్ క్యాప్చర్ చేసుకోవడానికి సపరేట్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీన్ని చూస్ చేసుకున్న వెంటనే మనకి ఇది 108 మెగాపిక్సెల్లో ఫోటో అయితే క్యాప్చర్ అవుద్ది పిక్సెల్ బిల్డింగ్ టెక్నాలజీ యూస్ చేసి. సో ఇప్పుడు దీంతో కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను.
బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 6000mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో దీనిలో మనకు 6.8 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే దొరుకుతుంది. చాలా పెద్ద డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. బెజిల్స్ చూడొచ్చు, కింది వైపు కొంచెం బెజిల్స్ కనిపించేస్తున్నాయి, కానీ చుట్టుపక్కల బెజిల్స్ అయితే లేవు. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్ దీనిలో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొబైల్ మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో గివ్ అవే క్వశ్చన్ వచ్చేసి ఈ మొబైల్ ప్రైస్ అనేది కార్డ్ యూజ్ చేయకుండా ఎంత ఉంటుంది అని నేను చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్స్లోకి వెళ్ళేసి కామెంట్లో రాయండి. రిజల్ట్ అనేది టెక్ న్యూస్లో అయితే నేను అనౌన్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ మొబైల్ని నేను యూజ్ చేసిన దాని ప్రకారం నాకు దీనిలో చాలా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించాయి. సో దానిలో స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇవ్వడం, దాంతోపాటు 108MP అన్ని ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు దీనిలో మన కెరియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. 120Hz రీఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేసేసారు. 6000mAh బ్యాటరీని ప్రొవైడ్ చేసేసారు. బ్యాటరీ బ్యాకప్ పరంగా మనకు ఎటువంటి ఇష్యూస్ రావని చెప్పేసుకోవచ్చు. బాక్స్లో 20W ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మోటోలా వాళ్ళు ఈ మొబైల్ తోటి కంబ్యాక్ చేశారని చెప్పేసుకోవచ్చు. దీంతోపాటు ఇందులోనే మనకు మోటో G40 ఫ్యూజన్ అని చెప్పేసి ఇంకొక మొబైల్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో అది చూసుకున్నట్టయితే మనము కార్డ్ అప్లై చేసినట్టయితే మీకు 13,000 దొరుకుతుంది. సో 13,000లో మనకు ఈ మొబైల్ ఏమేమైతే ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ దాంట్లో కూడా ఉన్నాయి. సో ఎవరి దగ్గర అయితే కొంచెం తక్కువ డబ్బులు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఈ మొబైల్ కాకుండా ఆ మొబైల్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఇది 108MP అయితే అది 64MP. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మోటోలో వాళ్ళు ఇంకొక మంచి మొబైల్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. సో మరి వీళ్ళు ఇలానే కంటిన్యూ చేస్తే చాలా బ్రాండ్స్కి అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తాయి. సో దాంతోపాటు ఎవరైతే క్లీన్ యూఐ కోరుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుద్దని చెప్పేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను వాడిన దాని ప్రకారం మాత్రం మొబైల్ అనేది అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? దీని ప్రైజింగ్ అయినా కానివ్వండి, దీని ఫీచర్స్ అయినా కానివ్వండి, దాంతోపాటు మోటోలో వాళ్ళు ఈ మొబైల్ తోటి మళ్ళీ కంబ్యాక్ చేశారని మీరు అనుకుంటున్నారా లేదనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.